అభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి దేవుని మహాకృప చేత మరలా మీ వద్దకు రావటానికి ప్రభు నాకు సహాయం చేసినందుకు దేవునికి ఎంత వందనస్తులుగా ఉన్నాము మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు అన్ని విధాలా మీకు సహాయం చేస్తాడు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకున్న ప్రార్థన మహాగణుడు అయిన తండ్రి అతి పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువ నీకు వంద నాలుగు నైనా నీ మహాకృప చేత మరొకసారి నైనా నీ బిడ్డలకు సోదరి సహోదరులకు నీ వర్తమానం అందించడానికి నన్ను నడిపించినందుకు నీ స్తోత్రాలు నీ పక్షముగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను కేవలం బోరవంటి వాడినైనా నన్ను బలపరిచి నాలో ఉండి మీరు మాట్లాడండి నీ బిడ్డలను నీ వాక్యంతో బ్రతికించండి నైనా వాక్యము వింటున్న ప్రతి సోదరి సహోదరులను అయ్యా దీవించి ఆశీర్వదించండి ఆత్మీయముగాను భౌతిక పరంగాను దీవించుమని యేసు క్రీస్తు నామమును వేడుకొని నాన్న పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం హృదయము ఎలా కాపాడుకోవాలో ఆ యొక్క హృదయాన్ని గురించి మనం ఈ సమయంలో నేర్చుకొనబోతు ఉన్నాం హృదయం చాలా దేవునికి ఇష్టమైనటువంటిది అందుచేత దేవుడు మనలను ప్రేమించి ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి యొక్క దోషము నుండి విడిపించటానికి తన విలువైనటువంటి రక్తమును చిందించి మనలను పరిశుద్ధులుగా చేశాడు ప్రభునందు ప్రియులార ఆయన ఈ లోకములోనికి వచ్చి మనందరి కొరకు ఆయన సెలవులో ఎందుకు మరణించవలసి వచ్చింది అందుచేత ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను హృదయము దేవునికి ఆలయం దేహము కూడా దేవునికి ఆలయం మనుషులకు ఎలా నివాసం ఉంటుందో అలాగే పక్షులకు కూడా నివాసాలు ఉంటాయి అలాగే దేవునికి కూడా ఒక నివాసం అనేటువంటిది అవసరమైనది కనుక దేవుడు మన హృదయంలో నివసింప కోరి మనలను తన స్వాహస్థాలతో ఆయన నిర్మాణం చేశాడు దేనికి అంటే ఆ మనలో ఆయన నివాసం చేయటానికి అందుచేత ఆయన నివసించడానికి అనువైనటువంటి స్థలము ఏది అంటే హృదయం హృదయంలో దానిలో నివసించడానికి ఆయన బహుగా ఇష్టపడ్డాడు అందుచేత హృదయము అయిపోయినప్పుడు దానిని పరిశుద్ధపరిచి దానిని తనకు అనుకూలమైన విధానంలో తాను నివసింప తగినటువంటి రీతిలో ఆ హృదయాన్ని సిద్ధపరచడానికి మన హృదయానికి కలిగినటువంటి సమస్త కల్మషాన్ని ఆయన విలువైన రక్తముతో శుద్ధి చేసి మన హృదయాన్ని పవిత్రపరిచాడు ఇది శుద్ధ హృదయం ఈ హృదయములో ఆయన నివాసం చేయడానికి ఆయన విలువైన రక్తమును చెందించి మన హృదయానికి కలిగినటువంటి కల్మషాన్ని ఆయన కడిగి వేశాడు ప్రభును ప్రియులారా అందుకే ఎబ్రికి రాసిన పత్రికలో ఆ పదకొండ వచ్చినప్పులో మనం చూస్తాం ఏంటి మన హృదయానికి కలిగిన సమస్త కల్మషాన్ని కడిగి వేశాడు అని ఏమండి అంచేత ఈ హృదయం పవిత్ర అంచేత దీని గురించి దేవుని యొక్క వాక్యములో ఏం చెబుతున్నాడో దానిని మనం శ్రద్ధగా విని గ్రహించి ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలని చెప్పి మీకు మనం చూస్తున్నాం సామెతల గ్రంథము నాలుగు అధ్యాయము ఇరవై మూడో వచ్చి మనం ధ్యానం చేసుకున్నాం నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అంటున్నాడు నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరుతాయి అంట హృదయము అంటే అది ఎలాంటిది అంటే ఒక భూమి వంటిది అందుకని దానిలో నుండి ఆ భూమిలో నుండి ఎప్పుడు కూడా నీరు అనేది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో హృదయంలో నుండి కూడా మాటలు అనేటువంటి నీరు అవి మంచి మాటలే కావచ్చు లేక చెడ్డ మాటలే కావచ్చు ఎప్పుడు కూడా ఊరుతానే ఉంటాయి అవి హృదయంలో నుండి బయటకు వస్తూ ఉంటాయి అందుకని అంటున్నాడు నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని గుర్తు చేస్తున్నాడు రెండవది ఏమంటున్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అంటాడు అన్నిటికంటే చూడండి మనం ఏమి కలిగి ఉన్నాం ధనాన్ని కలిగి ఉంటాం వెండిని కలిగి ఉంటాం బంగారాన్ని కలిగి ఉంటాం ఆ సంపద కలిగి ఉంటాం ఇంకా స్థలాలు పొలాలు ఉద్యోగాలు కలిగి ఉంటాం ఇవన్నీ కూడా చాలా భద్రంగా మనం కాపాడుకుంటాం అవి మనలోని విడిచిపోకుండా మనం వాటిని వదిలిపెట్టుకోకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాం డాక్యుమెంట్స్ అని అనుకోండి చాలా జాగ్రత్తగా భద్రంగా అది లాకర్లోనూ లేకపోతే మన బీరువాలో లాకర్లోనూ ఎక్కడో పెట్టి వాటిని భద్రంగా కాపాడుకుంటాం అవి ఎవరు కూడా తీసుకుని వెళ్లకుండా మన దగ్గర నుంచి అవి పోకుండా మనం చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకొని భద్రపరుస్తాం అందుకంటున్నాడు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటాడు ధనము కంటే వెండి కంటే బంగారం కంటే స్థలాలు పొలాల కంటే డాక్యుమెంట్స్ కంటే నీ ఉద్యోగం కంటే అన్నిటికంటే ముఖ్యముగా అంటే అన్నిటికంటే ముఖ్యము ప్రధానమైనది ఏది అంటే నీ హృదయం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రబుంద ప్రియులారా హృదయము అనేటువంటిది ఎలాంటిది అంటే మన జీవిత విధానానికి ముఖ్యమైన కేంద్రం అది ఈ హృదయం చెప్పినట్లుగా మన చేతులు మన అవయవాలు అన్నీ కూడా స్పందించి కదిలించబడి పని జరిగిస్తూ ఉంటాయి ఎవరినైనా కొట్టమంటే ఇది కొడుతుంది ఎవరినైనా తనమంటే తను కాలు ఏం మాట్లాడాలో మాట్లాడమంటే నోరు మాట్లాడమంటే నోరు మాట్లాడుతుంది ప్రయాణం చేయమని చెప్పి హృదయం చెప్తే ఈ మనిషి ప్రయాణం చేస్తాడు ఏదైనా చేయమని చెప్పి ఆ ఈ శరీరానికి చెప్తే ఈ శరీరం స్పందించి ఆ హృదయం చెప్పినటువంటి దాన్ని బట్టి చేస్తూ ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రియులారా మరి హృదయం అనేది మన జీవిత విధానానికి మనం జీవించడానికి ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఎలా బ్రతకాలో ఎలా బాగుపడాలో వీటన్నిటికీ కూడా ఒక మంచి ముఖ్య కేంద్రం అన్నమాట అండి అందుచేత ఈ హృదయం చెప్పిన దాన్ని బట్టి మనిషి మరి జీవితాన్ని నడిపించుకుంటా ఉంటాడు కనుక ప్రబున ప్రియులారా ఈ హృదయంలో నుండి చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి మంచి మాటలు వస్తూ ఉంటాయి కానీ చాలామంది కూడా ఈ హృదయాన్ని కాపాడుకోవడం అనేటువంటిది చాలా జరిగించరు ఎందుకంటే హృదయములో ఏమి ఉంటుంది చెడును చాలా దాచిపెట్టుకుంటారు కయ్యును కనుక హేబేలును చంపాలని అతని మీద అసూయతో హృదయంలో ఆ మీద అసూయను హృదయంలో భద్రపరుచుకున్నాడు కోపాన్ని కలిగి ఉన్నాడు మనసులో అతని మీద ఏ విధమైనటువంటి ప్రేమ లేకుండా కక్షను పెంచుకున్నాడు చూసారా అతనిలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటిది ఏంటంటే చెడ్డ మనస్సు చెడ్డ ఆలోచన తన సహోదరుని చంపివేయాలి అనేటువంటి ఒక తీర్మానం చేసుకుని ఉన్నాడు ఆ హృదయం చెప్పిన దాన్ని బట్టి తన తమ్ముని మీద పడి అతను చంపేశాడు చూశారు అతను హృదయం అంతా చెడ్డదో మంచిగా ఉండటానికి తన హృదయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోలేకపోయాడు ఈ దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం చాలామంది విశ్వాసులు కూడా ఈ యొక్క విరోధ బుద్ధిని పక్షపాతమును స్వార్థ బుద్ధిని లేక శత్రుత్వాన్ని పగను ఈర్ష్యను గర్వాన్ని అహంకారాన్ని అహంభావాన్ని వీటన్నిటిని కూడా హృదయంలో భద్రపరుచుకుంటారు చూస్తారా హృదయం పాడైపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరి సహోదరుడా మారు మనసు పొందిన తర్వాత నీ హృదయాన్ని దేవుడు శుద్ధి చేశాడు తన విలువైన రక్తమును నీ కొరకు చిందించి నీ హృదయంలో ఉన్నటువంటి ద్వేషభావాన్ని ఆ కక్షను శత్రుత్వాన్ని సమస్తాన్ని కూడా తీసివేసి నీ హృదయాన్ని పవిత్రపరిచాడు కనుక ఇది కక్ష చేత కానీ మళ్ళీ కక్ష చేత కానీ శత్రుత్వం చేత కానీ ఏ విధమైన పగ చేత కానీ చెడు మాటల చేత కానీ నీ హృదయం పాడు కాకుండా జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రభునందు ప్రియా సోదరి సహోదరుడా నీ హృదయం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఒక వస్తువును కొనటం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమి కాదు దాన్ని కొనుక్కోవచ్చు కానీ దాన్ని కాపాడుకోవటంలో గొప్ప విశేషం ఉన్నది దాన్ని కాపాడుకున్నట్లయితే దాని ద్వారా ఒక ఆనందాన్ని సంతోషాన్ని ప్రయోజనాన్ని నువ్వు కలిగి ఉంటావు కనుక కలిగి ఉన్నటువంటి దానిని పాడు చేసుకున్నట్లయితే నీ ప్రయాస వ్యర్థమైపోద్ది అనేక విధాలుగా నువ్వు నష్టపోద్దావు అందుచేత జీవితంలో చాలామంది విశ్వాసులు కూడా ఇలాగే హృదయాన్ని కాపాడుకోలేక కక్షలు కలిగి నేరాలు చేసి అనేకమైనటువంటి పాపాలు చేసి వాళ్ళు నేరస్తులైపోయి అనేకమైన జైల్లో మగ్గిపోతూ ఉన్నారు సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు కుటుంబాలకు అతీతంగా జీవిస్తూ ఉన్నారు కారణం ఏంటి హృదయమును కాపాడుకోలేకపోతున్నారు ప్రబుద్ధ ప్రియులారా చాలామందిలో కూడా ఇలాంటి హృదయములో ఉన్నటువంటి చెడుతనాన్ని బట్టి వాళ్ళు పాడైపోతున్నారు చాలా జాగ్రత్త నువ్వు పాడైపోవటానికి గల కారణం నీ ఉద్యోగం పోవడానికి కారణం నీ శరీరంలో ఆరోగ్యం పోవటం కారణం నీకున్న సంతోషం సమాధానం పోవటం కారణం నీవు ఇతరులతో సంతోషంగా లేకపోవటం కారణం నీ ఇంటిలో సమాధానం లేకపోవటం కల కారణం ఏమిటంటే నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి దుర్భాషలు నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి శత్రుత్వం నువ్వు ఇతరుల మీద పగను కక్షను పెంచుకొని విరోధాన్ని కలిగి ఉండటం చేత నీవు సమాధానం పోగొట్టుకుంటున్నావు సంతోషాన్ని పోగొట్టుకుంటున్నావు ఇతరులతో ఏ విధంగా ఆనందంగా గడపలేకపోతున్నావు నీ ఇంటిలో సంతోషంగా జీవించలేకపోతున్నావు కారణం ఏంటంటే నీ మాటలను బట్టి వాళ్ళు విశుద్ధల చెందుతూ ఉన్నారు చాలా జాగ్రత్త నీ హృదయంలో శత్రుత్వాన్ని పెట్టుకొని నీ హృదయాన్ని పాడు చేయొద్దు ఎవరి మీద కక్ష పెట్టుకొని నీ హృదయాన్ని పాడు చేయొద్దు నీ భార్య మీద కానీ నీ బిడ్డల మీద కానీ నీ కుటుంబ సభ్యుల మీద కానీ లేక నీరు పక్కల వారితో కానీ నీ యొక్క ఉద్యోగములు కానీ ఏమండి ఎక్కడా కూడా ఎవరి మీద ఎటువంటి శత్రుత్వాన్ని నువ్వు పెట్టుకోకూడదు అసలు హృదయములో నుండి ఏమొస్తాయి అని చెప్పేసి అంటే చెడుతనము అనేటువంటిది హృదయంలోనే మొట్టమొదట పుడుతుంది ఏంటి పాపం అనేది ఎక్కడ పుట్టిందంటే మొట్టమొదట పరలోకంలో పుట్టింది అతడు ఎవరంటే లూసిఫర్ అతడు హృదయములో ప్రభు మీ దేవుని మీద తను తాను హెచ్చించుకున్నాడు నేను ఆయన సింహాసనం పైగా నా సింహాసనం వేసుకుంటాను అని చెప్పి హృదయములు అనుకున్నాడు చూస్తారా హృదయం ఎంత పాడైపోయిందో ప్రభుంద ప్రియులారా అలాగే నీవు కూడా అహంభావాన్ని నీ హృదయంలో పోషించినట్లయితే శత్రుత్వాన్ని పోషించినట్లయితే లేక గర్వాన్ని గనక కలిగి ఉన్నట్లయితే అహంభావాన్ని కలిగి ఉన్నట్లయితే నీ హృదయం పాడైపోయింది అని చెప్పి నువ్వు గ్రహించాలి ఏమండి అందుకని ఈ భక్తుడు ఏమంటున్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో ఎందుకంటే అది పాడైపోయే ప్రమాదం ఉంది అది చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది అందుచేత నీ హృదయములోనికి ఏ చెడు రాకోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే నీ హృదయములో నుండి ఏ విధమైన చెడు వస్తుందో దేవుని యొక్క లేఖన భాగములో మనం చూస్తాం అదే మార్కుస్ వార్త ఏడు అధ్యాయం ఇరవై ఒకటవ చినుములు అంటాడు పదమూడు దుర్ఘణాలు ఉన్నాయంట వాటిలో హృదయములో ఏమి ఏమి ఏమేమి ఉన్నాయి మనిషి హృదయములో నుండి లోపల నుండి బయలు వెళ్ళినది ఏది అంటే మొట్టమొదట అపవిత్రత అంట ఏంటి లోపట నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు జ్వారత్వం దొంగతనము నరహత్య యచారములు లోభములు చెడుతనములు కృత్రిమములు కామవికారము మత్సరము దేవదోషణ అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే వస్తాయి చూసారా ఈ హృదయములో నుంచి ఇవన్నీ కూడా దొంగతనం చేయాలని హృదయంలో పుడుతుంది నరహత్య చేయాలని చెప్పి హృదయంలో నుండి వస్తుంది ఎవరినైనా ద్వేషించాలంటే హృదయంలోనే పుట్టి వస్తుంది ఎవరి మీదన కక్ష కలిగి ఉండాలంటే హృదయంలో నుండి వస్తుంది కామ వికారము అంటే ఏ విధమైనటువంటి చిన్న పెద్ద తేడా లేకోకుండా చూడండి తల్లి పిల్ల అనేటువంటి స్వభావం లేకోకుండా ఏంటి ఏ విధమైనటువంటి బాంధవ్యము అనేటువంటిది లేకోకుండా నీతి మరి లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారై అవినీతి పరులమైనటువంటి స్వభావాన్ని కలిగి ఇవన్నీ కూడా లోపల నుండి వస్తూ ఉంటాయి ఏమండి హృదయం అనేటువంటిది దేవుడు పరిశీలన చేస్తున్నాడని చెప్పి నువ్వు గ్రహించాలి నా హృదయంలో ఏ కపటం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటావు కానీ నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు యేసు ప్రభు చెప్పాడు లోపల నుండే ఇవన్నీ కూడా వస్తాయి అవిచారం చేయాలని మనసులో పుడుతుంది ఏమంటే నరహత్య చేయాలని చెప్పి మనసులో పడుతుంది కయ్యను అలాగే తన తమ్ముడిని ఏ మీద పడి అతను చంపేస్తాడు ఎక్కడి నుంచి వచ్చింది అది హృదయంలో నుండి వచ్చింది ప్రభునంద ప్రియులారా ఎవరు నాన్న కొట్టాలని చెప్పి నీ హృదయంలో ఆలోచిస్తున్నావా నీ హృదయం పాడైపోయింది ఏదైనా చెడు అనేటువంటిది నీలో దాచిపెట్టుకొని ఏంటి ఎవరు ఎవరు నాకు తెలీదు నన్ను చూడట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నావా దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ హృదయం పాడైపోయిన సంగతిని ఆయన చూస్తున్నాడు అందుచేత నీ హృదయంలో ఉన్నటువంటి చెడును వెంటనే దాన్ని తీసివేసుకో పవిత్రంగా దాన్ని కాపాడుకో ఎందుకంటే ఆ హృదయం దేవునిదే దానిలో ఆయన నివాసం చేసేటువంటి రీతిలో ఆ హృదయాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు మళ్ళీ దాన్ని నువ్వు పాడు చేయకూడదు నీ హృదయంలో శత్రుత్వానికి తా స్థానం ఇవ్వకూడదు ఎటువంటి చెడ్డ ఆలోచనలు నీలో పెట్టుకోకూడదు ఎవరినైనా చెరపాలని కానీ ఎవరినైనా పాడు చేయాలని కానీ ఎవరినైనా మరి దూషించాలని కానీ ఇంకా ఏ విధమైనటువంటి పగ సాధించాలని కానీ ఎప్పుడు కూడా నీ హృదయానికి తాకకుండా అవి నీ హృదయంలోనికి రాకుండా నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకోవాలి పవిత్రపరచుకో అది పాడై అయిపో పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది సాతానుడు పాడు చేస్తాడు ఆ హృదయాన్ని అందుచేత నీ హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ పర్సులో డబ్బులు ఎట్ట కాపాడుకుంటావు నీ వెండి బంగారాలను ఎలా కాపాడుకుంటావు అలాగే నీకున్నటువంటి సంపద ఎలా కాపాడుకుంటావు అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని కాపాడుకో ఎందుకంటే ఆ హృదయం పాడైపోయే ప్రమాదం అండి ఆ హృదయం పాడైపోయింది అంటే నీవు నరకానికి వెళ్ళిపోతావు భూమి మీద బ్రతికినంతకాలం కూడా నెమ్మది కానీ సంతోషం కానీ సమాధానం కానీ ఎవరితోనూ కలిగి ఉండకోకుండా జీవితంలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాం ప్రబంధ ప్రియులారా అలాంటి పరిస్థితిని కలగకూడదని చెప్పి నీకు మనం చూస్తున్నాను అందుకని ఆ హృదయం చెడిపోకుండా ఉండటానికి దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చునుములు చెబుతాడు ఏమని అంటాడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను చూస్తారా హృదయం పాడు కాకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి అందుచేత దేవుని వాక్యం ఎలాంటిది అంటే అగ్ని వంటిది దేవుని వాక్యం నీటి వంటిది అందుకని అగ్ని బలహీనతలు అన్నీ కూడా కాల్ చేస్తుంది నీ హృదయంలోనికి కనుక దేవుని వాక్యం అని అగ్ని గనికొచ్చింది అనుకోండి ఎలా ఉంటుందంటే అంటే నీ హృదయంలో ఆ పగ అనే చెత్త చదరం గర్వము అహంకారము అనే చెత్త చదరం అసూయ ద్వేషము అనే చెత్త చెదారం ఏమంటే కపటము వేషధారణ కోపము ఆగ్రహము అనేటువంటి చెత్తా చెదారం కామ విలాసం ఏంటి ఇలాంటి చెత్తా చెదారాలన్నీ కూడా కాల్చివేస్తుంది ఎందుకు ఏది అంటే దేవుని వాక్యం అనేటువంటి అగ్ని అందుచేద్దా నీ వాక్యములో దేవుని యొక్క వాక్యము కనుక నీ హృదయంలో ఉందనుకోండి ఆ చెత్తా చెదార ఏమి ఉండదు రెండవది దేవుని వాక్యం నీరు వంటిది ఆ నీరు మురికిని కడిగేస్తుంది అలాగే నీ హృదయములో ఉన్నటువంటి మురికి పోవాలంటే దేవుని వాక్యం అనేటువంటి నీరు నీ హృదయములో ఉండాలి ఎంత ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి కొలశలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచనంలో చెప్తాడు దేవుని ఆత్మ సంబంధమైన పాటలతోను సంగీతములతోనూ దేవుని వాక్యము నీ హృదయములో సమృద్ధిగా నివసింపనియుడి దేవుని యొక్క వాక్యము కనుక దేవుని వాక్యం ఎలాంటిదంటే అంటే నీరు వంటిది అందుచేత ఆ వాక్యము కనుక నీ హృదయంలో సమృద్ధిగా ఉండాలి ఎలా వాక్యం ఏ వాక్యం అది పాటలు పాడటం వాక్యం అండి గానం చేయడం పాట వాక్యం అండి సంగీతం దేవుని వాక్యం అండి ప్రార్థన దేవుని వాక్యం అండి అండి ఇలాగా ఈ వాక్యము చేత నీ హృదయం ఎప్పుడు నిండుగా ఉండాలి పాటలు పాడుతూ ఉండాలి దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఈరోజు సేవకులు ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని నీ మనసులో పెట్టుకొని నువ్వు దారిన వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏమండి ఎవరితోనైనా నువ్వు కలిసి స్నేహం చేస్తూ ఉన్నప్పుడు నీ స్నేహితులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం నీ హృదయంలో ఆలోచిస్తూ ఉండాలి ఈ వాక్యము కనుక నువ్వు ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి ఎదుటి వారితో ఏ విధమైన చెడు సంభాషణ నువ్వు చేయలేవు అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే పవిత్రంగా ఉంటుంది చూడండి కుండగనుక వెలితిగా ఉన్నదనుకోండి ఇంకా కొంత నీరు పోయడానికి అవకాశం ఉంటుంది కుండ గనుక సమృద్ధిగా నీరు కలిగి ఉన్నదనుకోండి ఇంకా మళ్ళీ పోయడానికి అవకాశం ఉండదు అందుచేత నీ హృదయంలోనికి పాపము చేరకుండా ఉండటానికి అంటే అసూయ ద్వేషం కక్ష పగ క్రోధం ఈర్ష గర్వం అహంకారం అహంభావం ఇవన్నీ కూడా చెడుతాను మీ పాపమే ఈ పాపం అనేది నీ హృదయంలో చేరకుండా ఉండాలంటే నీ జాగ్రత్త ఎలా ఉండాలంటే దేవుని వాక్యముని హృదయంలో ఉండాలి చూసారా దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకోవాలి ఈరోజు సేవకులు ఏ వాక్యం చెప్పారు సంఘములో సేవకులు ఏ వాక్యం చెప్పారు అని చెప్పి హృదయంలో భద్రపరుచుకోవాలి సేవకుడు వాక్యంతో నన్ను గద్దించాడని చెప్పి నువ్వు కోపాన్ని పెట్టుకోకూడదు దేవుని వాక్యం అది అది నీకు బెత్తం వంటిది నీ హృదయంలో అది నీకు క్రమశిక్షణ చేయడానికి దేవుడు ఉంచినటువంటి బెత్తము లాంటిది అది అందుచేద్దా ఆ వాక్యము నీ హృదయంలో ఉంచుకోవాలి అప్పుడు నీ హృదయంలోనికి పాపం పాపము చేరదు నీ హృదయం పవిత్రంగా ఉంటుంది ఏంటి నిర్మలంగా ఉంటుంది అందరితోనూ ప్రశాంతంగా ఉంటావు అందరితో మంచిగా మాట్లాడతాం అందరితో కూడా ఎంతో సంతోషంగా మాట్లాడతాం ఏమండి నీ హృదయంలో హృదయంలోంచేటువంటి చెడుతనం అనేటువంటిది రాదు అహంభావము గర్వము అతిశయము అనేటువంటిది ఉన్నదనుకోండి అప్పుడు నీ నోరు దుర్భాషలాడుతుంది అహంభావంగా మాట్లాడుతుంది గర్వంగా మాట్లాడుతుంది ఏమండి విరోధంగా మాట్లాడుతుంది ఏమండి ఇలాగా ద్వేషించి మాట్లాడుతూ ఉంటుంది ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఇంట్లో ఉంటారు తెల్లారు లక్ష్యం దగ్గర నుంచి బూతులాడుతూ ఉంటారు వారిని కదిలిస్తే చాలు ఏదో ఒక దుర్భాషలాడుతూ ఉంటారు కఠినంగా మాట్లాడుతూ ఉంటారు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు చూసారా అటువంటి కుటుంబములో సమాధానము సంతోషం అనేటువంటిది ఉండదు చాలా జాగ్రత్త నీ హృదయం పాడైపోయింది అంటే నీ శరీరం పాడైపోయినట్లే నీ హృదయం పాడైపోయిందంటే నీ హృ నీ ఇంటిలో ఏ విధమైన సంతోషం ఉండదు కారణం ఏంటి నీ భార్య మీదనో పోట్లాడతావు నీ భర్త మీదనో పోట్లాడతావు ఆ మాటలకు నువ్వు సెవెయోగోవు లోబాడో అందుచేత నీ కుటుంబంలో అశాంతి అనేటువంటిది చోటు చేసుకోండి ప్రభునంద ప్రియులారా అందుచేత నీ హృదయం పాడు కాకుండా చూసుకోండి కిడ్నీ కనుక పాడైపోక పాడైపోయింది అనుకోండి ఇక మనిషికి లైఫ్ ఉండదు ఏండి అలాగే నీ హృదయం ఎలాంటిదండి నీ యొక్క హృదయం ఎలాంటిదంటే నీ జీవితానికి ఒక గుండె లాంటిది అది ఏంటి నీ జీవితాన్ని నడిపించేటువంటి ఒక నావ లాంటిది అది అందుచేత ఆ నావ చెడిపోకూడదు ఏంటి ఆ యొక్క ఆ దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే నేను శుద్ధి చేసేటువంటి పవిత్రం చేసేటువంటి నీరు వంటిది అది ప్రభునంద ప్రియులారా ఆ నీరును నీ హృదయంలో చేర్చుకో అందుకని భక్తుడు అంటున్నాడు నా హృదయంలో పాపము చేరకుండా నీ నేనెప్పుడు కూడా పాపం మీద లక్ష్యం పెట్టుకోకుండా పాపం అనేటువంటిది నా హృదయంలోనికి రాకుండా ఏంటి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని చెబుతున్నాడు దేవుని వాక్యం ఉంచుకుంటున్నావా చదివిన వాక్యం నీ హృదయంలో భద్రపరచుకోండి ఏంటి విన్న వాక్యం దేవుని వాక్యం మీ హృదయంలో భద్రపరచుకోండి ఏమండి ఆ సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని మనసులో పెట్టుకోండి ఆయన ఏం చెప్పాడో ఏమండి కొంతమంది చెప్తా ఉంటారు అయ్యగారు ఎప్పుడు దసంభాగం గురించే చెప్తాడండి అంటాడు కొంతమంది చెప్తారు ఎప్పుడు ఉపవాసం ఉండమని చెప్పి చెప్తారండి అంటారు కొంతమంది అయితే ఇలాగ ఎప్పుడు కూడా నన్ను గురించే చెప్తాడండి అంటారు నేను గురించి కాక ఇంకెవరి గురించి చెప్పాలి ఏమండి నేను గురించి చెప్తేనే నీకు క్రమశిక్షణ వస్తుంది అప్పుడు దేవునికి నువ్వు అనుకూలంగా ఉంటావు అప్పుడు నువ్వు బాగుపడతావు అందుచేత నీ గురించే చెప్పబడతా ఉంది అందుకని ఆయన సేవకులు ఏది చెప్పినా కానీ అది నీ కొరకే నీ బాగు కొరక అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ప్రబంధ ప్రియులారా అందుచేత దేవుని యొక్క వాక్యంలో చెప్తాడు సామెతల గ్రంథం మూడు అధ్యాయంలో మూడవ వచ్చినంలో చెప్తాడు ఏమని చెప్తాడంటే నా ఉపదేశమును మర్చిపోకు నా కుమారుడా నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకోను అంటాడు ఏంటాడంటే నా వాక్యం నా ఆజ్ఞలు నీ హృదయపూర్వకంగా గైకోను అలా గైకోనట్లయితే నీకు కలిగేటువంటి లాభం ఏంటంటే దీర్ఘాయి వస్తుంది సుఖంగా బ్రతుకుతావు నువ్వు బ్రతికిన దినాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటావు సంతోషంగా సమాధానంగా ఉంటావు అండి నీతి కలిగి ఉంటావు శాంతి సమాధానం కలిగి ఉంటాం తరువాత ఏండి నీ కొట్లలో ధాన్యం అనేది సమృద్ధిగా ఉంటుందంట పదో వచ్చిన అంటే నీ బ్యాంకుల్లో డబ్బులు ఉంటాయి నీ జేబుల్లో డబ్బులు ఉంటాయి అండి నీ పర్సులో డబ్బులుంటాయి ఏండి నీకు ఏ విధమైన కొరత అనేది ఉండదు అందుచేత నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఏండి నీ హృదయాన్ని కనుక దేవుని వాక్యముతో కనుక నింపుకొని వాక్యానుసారంగా నడిచినట్లయితే నువ్వు భౌతిక పరంగా దీవించబడతావు ఆత్మీయపరంగా దీవించబడతావు అగ్రగే పరలోక రాజ్యములో నువ్వు చేరతావని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి నీకు మనసు చేస్తున్నాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములో కారణం పూర్తడా మా ఎస్ఐయా నీకు వందయన హృదయమును అన్నిటికంటే హృదయమును ముఖ్యముగా కాపాడుకోనమని చెప్పాం ఈరోజున ఈ వర్తమానం ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది హృదయాలు పాడైపోయినాయో వాటిని బాగు చేయండి వాటిని బాగు చేసుకునడానికి బిడ్డలను కూడా నీ వాక్యముతో నింపి వాక్యానుసారంగా వారు నడుచుకొని వారి హృదయాలు పవిత్రపరచుకున్నట్లుగా వారిని దీవించండి వారి సమస్యలు కష్టాలు ఆర్థిక పరిస్థితులు అనారోగ్యతలు శరీర బలహీనతలు అన్నిటిని కూడా తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేసి ఆదరణ కలిగించమని ప్రభుని యేసు క్రీస్తు నామమును వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా ది విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో మీరు భద్రపరచుకొని మీరు అలాగున నడుచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను కనుక మీ బలహీనతలు కానీ మీ శరీర అవసరతలు కానీ మీకేదన్నా అవసరత కలిగిన యెడల నాకు ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెలియ చెప్పండి మీ కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను ఏమండి మీ నమ్మిక చొప్పున దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈ సృష్టి యావత్తు కూడా మీకు అనుకూలంగా దేవుడు చేస్తాడు అందుచేత నమ్మినట్లయితే మీరు ప్రార్థన అవసరతలు కోరండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి అవసరం నుంచిగాక తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సమాధానం సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ రాక పర్యంతం మనందరికీ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న బిడ్డలకును దృశ్యాలు చూస్తున్న బిడ్డలకును సర్వదాతోడ ఉండి కాపాడి గాక ఆమె మీ అందరికీ వందనాలండి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను